వినలేకున్నంతగా నా తండ్రి చెప్పవలసి వస్తుంది తండ్రి, మేము క్షమించండి. ఇంకా నా తండ్రి ముఖ్యమైన సంగతులు మాత్రం మాట్లాడి మీ పిల్లలను త్వరగా పంపుటకు సహాయం చేయండి. మా దేవ, మీ యొక్క నా తండ్రి ప్రణాళికలు ఎలా ఉంటాయి మాకు అర్థం కావాలి తండ్రి. శత్రువు మా మీద విరుచుకుపడుతున్నప్పుడు మీ సహాయం మాకు ఎలా అందుతుందో కూడా తెలియాలి తండ్రి. ఈ విషయాలన్నింటినీ నా తండ్రి మాకు జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని కోరుతూ క్రీస్తు పేరటి ప్రార్థన అడుచుకుంటాము తండ్రి. దయచేసి కూర్చుందామండి త్వరగా. ఇంకొంచెం త్వరగా చెబుతానండి, ఎందుకంటే ఈ అంశం మనం చెప్పలేకపోయినా మనం వెళ్ళలేకపోయినా మళ్ళీ బాధగానే ఉంటుంది. ఆ పాఠం కూడా విన్నాం కాదే అనిపిస్తుంటుందండి. వెళ్ళిపోయే వరకు వెళ్ళిపోయే తొందర అయితే ఉంటుంది. అపవాది పథకంలో అమాయకుల పతనం. అపవాది దేవుడు ఎవరినైతే కోరుకుంటున్నాడో వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, పతనం చేయగలం. ఆ పతనంలో వాళ్ళని దేవుడు కాపాడుతూ ఉంటాడు, కానీ ఆ ప్రమాదం అమాయకుల మీద పడిపోతూ ఉంటాం. దీనికి ఎన్నో అద్భుతమైన సందర్భాలు ఉన్నాయి, మనకు సమయం లేనందున కొన్ని ముఖ్యమైన సందర్భాలు మాత్రం మనం మాట్లాడుకుందాం. ఇదే కోణంలో మీరు పాఠాన్ని ఆలోచిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రేమైన వాళ్ళ. ఉదాహరణ మీకు అర్థం కావడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఒక ముఠా నాయకుడు ఉన్నాడు అనుకోండి. ఈ ముఠా నాయకుడు ఒక విలన్. ఈ విలన్ని పడగొట్టేది, ఈ విలన్ను ఓడించేది, ఈ విలన్ చంపేది హీరో ఉంటాడు. ఈ విలన్ని అతను చంపకముందే హీరోను చంపడానికి విలన్ దగ్గర కొంతమంది చిన్న చిన్న రౌడీలు ఉంటారు. ఈ చిన్న చిన్న రౌడీలను పంపుతాడు, చంపేసి వచ్చేయమంటాడు. చంపేస్తాడా? ఈ చిన్నోళ్ళు వెళ్ళిపోయి హీరోని చంపేస్తారా? మిస్ అయిపోతాడు హీరో. మరలా వెనక్కి వస్తారు, వచ్చి అయ్యా మేము కరెక్ట్గానే ప్లాన్ చేసుకున్నాం, ఎలా తప్పుకున్నాడు చంపలేకపోయాం, మిమ్మల్ని చూశాడా, మమ్మల్ని చూడడం జరిగింది, వెంటనే వీళ్ళని చంపేస్తుంటాడు. పాత సినిమాల్లో అది గుర్తొస్తుంటాం. తన వర్గంలో కొంతమంది తానే చంపేసుకుంటాడు, ఎందుకు చెప్పిన పని చేయలేకపోయారు, పైగా వాళ్ళకి అండబడి వచ్చారండి. అపవాది కూడా అంతే ప్రేమైన వాళ్ళ. ఈ ప్రపంచం అంతా వాడి హస్తగతమై ఉంటే దేవుడు ఎవరి మీదైతే దృష్టి పెడుతున్నాడో వాళ్ళని చంపడానికి కొంతమందిని ఉసుగొలుపుతుంటాడు. మనకు అర్థం కాదు, ఎవడో కొట్టడానికి వస్తున్నాడు, ఎవడో చంపడానికి వస్తున్నాడు, ఎవడో తిట్టడానికి వస్తున్నాడు అనుకుంటాం మనం. అమాయకులు వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ప్రేరేపింపబడుతూ ఉంటారు, మన మీదకి దాడికి వస్తారు, కానీ ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉంటారు. అదే చెబుతున్నాడు దేవుడు. ఎందుకు చాలా అద్భుతం అండి, నిజంగా నా ఆలోచన ఎలా ఉందండి అనిపిస్తుంటుంది మనకి. ఎలా మనం ఎప్పటివరకు బ్రతికాం, ఇంతమంది మన మీద శత్రువులుగా ఉండి మనల్ని చంపజూస్తున్నా, ఎంతోమంది మన ప్రాణం కోసం పొంచుంటున్నా మనం ఎలా కాపాడబడుతున్నాం అనగానే కొంతమంది ఆల్రెడీ ఎవరో చనిపోతున్నారు మన పక్షంలో. ఒకవేళ నిజంగానే మన పక్షంగా పొరపాటు ఉండి మనల్ని చంపడానికి అబ్బా చూస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు కూడా కొంత స్వతంత్రం ఉంటుంది ప్రేమైన వాళ్ళ. ఇక వీడు ఖచ్చితంగా నా దగ్గరికి రాలేడు అంటూ ఆయన దగ్గర ఉన్నవారిని కూడా ఆయన అప్పగిస్తుంటాడు. మీకు బాగా అర్థం కావాలంటే ఒక గేమ్ ఉందనుకోండి, ఇద్దరు కూర్చుంటారు, కూర్చొని ఒక చెస్ ఉందనుకోండి, ఆడుతూనే వారి పక్షంగా ఉన్న కొన్ని ఏంటవి భటులు రాజులు సైనికులు ఉంటారు కదా, ఇటు పక్క తీసేసుకుంటూ ఉంటారు, ఇటు పక్కన అటు తీసేసుకుంటూ ఉంటారు. ఒక చదరంగంలో ఉంది ప్రేమైన వాళ్ళు ఆలోచిస్తుంటాను ఇది జీవితం. అందుకనే మన ఆ పేరు పెట్టుకున్నారు సినిమాలు కూడా, జీవితం ఒక చదరంగం అని. ఎలా ఉందో తెలుసా ప్రేమైన వాళ్ళరా? దేవుడేమో తన వారిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు, అపవాదేమో దేవుని వారిని పాడు చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇలానే ఉంది ఇదంతా కూడా. అందుకే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒకవేళ మనకేదైనా ప్రాణాపాయం వచ్చినప్పుడు ఈయనే మనల్ని తప్పించి కొందరిని అప్పగించేస్తుంటాడు. అది అలా ఉంచండి, కొని ఇది తీసుకో, ఓడిపోయిన కదా ఇది తీసుకో అన్నట్టు అన్నమాట. అపవాది కూడా మన మీదకి దాడికొచ్చి తన పక్షం వారిని కొంతమందిని పోగొట్టుకుంటూ ఉంటాడు. మీకు అర్థమైంది ఇప్పుడు బాగా? చాలా బాగా ఆలోచించాలి ఈ విషయం. బైబిల్లో దేవుడు ఒక మాట మాట్లాడుతూ చాలా అద్భుతమైన సందర్భాన్ని చూపిస్తాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. 3-4 వచనాలు చూద్దాం. 3-4 వచనాలు యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేను, నేనే నిన్ను రక్షించేవాడను, నీకు దేవుడను నిన్ను రక్షించేవాడను.
మీకు కూడా దేవుడు ఆయన అనుకుంటాను, మిమ్మల్ని కూడా రక్షించేది ఆయన అనుకుంటాను. చూసారా ఇంకేమంటున్నాడు చూడండి, నీ ప్రాణరక్షణ క్రయముగా మరొక దాన్ని ఇచ్చేస్తానంటున్నాడు ఆయన. ఎలా అండి మనం నిలబడగలుగుతున్నాం అనుకుంటున్నారా? ఆయన త్యాగం, ఆయన జాలి, ఆయన దయ. ఐగుప్తుని ఇచ్చేస్తున్నాను అంటున్నాడు, నీకు బదులుగా కూసును శబాని ఇచ్చేస్తాను అవసరమైతే. నీకు బదులుగా ఎవడది అలా ఉంచండి, దానికి బదులు మీకు ఏం కావాలో చెప్పండి అంటామే మనం కూడా. అంటామే మనల్ని ఉంచుతున్నాడు ప్రేమిన వల్లరా, తన వారిని కొందరిని విడిచిపెట్టుకుంటున్నాడు. కూసుని ఇచ్చేస్తాను, శబాని ఇచ్చేస్తాను, ఐగుప్తుని ఇచ్చేస్తాను. వీళ్ళ మాత్రం ముట్టుకోవడానికి వీళ్ళేదు, వీళ్ళ మాత్రం ముట్టుకోవడానికి వీళ్ళదు. ఈ త్యాగమే మనల్ని ఇప్పటి వరకు బ్రతికించిందండి. ఆలోచిస్తున్నాను నేను కూడా, నేను ఎలా బ్రతకగలుగుతున్నాను? ఆయన అనుకున్నంత పరిశుద్ధత నాలో లేకపోయినా ఎలా బ్రతకగలుగుతున్నాను అంటే, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఏవో ఉన్నాయి నన్ను బ్రతికించడం కోసం, అది ఆలోచించాలి. అది అన్నాడు చూడండి, ఇంకా నీవు నా దృష్టికి ప్రియుడవైనందున నువ్వు గనుడవయ్యావు. ఎందుకు దేవా నాకు బదులు ఇంకొకరిని అప్పగిస్తున్నావు నువ్వు? ఎందుకు దేవా నన్ను కాపాడటం కోసం అమాయకులు బలవుతున్నారు? ఎందుకంటే నువ్వు నాకు ప్రియుడువు, అందుకు నువ్వు గనుడవయ్యావు అందరికంటే. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక, దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు గనుకట. చూడండి ఏం చెప్తున్నాడు, నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీకు ప్రతిగా ఏమండి, మనం మనుషులమే కదా, దేవుడు మనల్ని ప్రేమించి మరొకరిని అప్పగించేస్తున్నాడు అటండి. ఏంటండి మాట, అసలు మీకు అర్థమైందా ఏమన్నా? నేను చెబుతాను ఇప్పుడు, ఇద్దరు విశ్వాసంలో వెళ్తున్నారనుకోండి, అపవాది ఇద్దరిలోనూ ఏదన్నా దోషం కనుగొందనుకోండి, అర్జెంట్ దేవుడు ఒకరికి అవకాశం ఇస్తాడు. నువ్వు ఒక్కరిని ఇస్తాను నీకు, ఎవరిని ఇస్తున్నావు? నాకు ఇప్పుడు తప్పు చేసినా కానీ ఇతను నమ్మకస్తుడే, ఇతను ఇవ్వను నేను, రెండవని తీసుకో అన్నట్టు అనమాట. మన జీవితాల్లో అప్పుడప్పుడు కలిసే ఉన్నాం కదండి, అంతలోనే ఎలా మారిపోయాడు, బాగానే ఉన్నాడు కదండి అంతలోనే అంటే కోరుకున్నాడు అనమాట. అప్పవాది దేవుడు మనల్ని అప్పగిస్తే మనం అలా అయిపోతాం, కానీ మనల్ని అప్పగించలేదనమాట. మనం ఏమనుకుంటామంటే మన తెలివితేటలు అండి, దేవుడు అండి, దేవుళ్ళని బాగా ఎదిగేయాలని తప్ప అలా అనకూడదు. దేవుడికి నువ్వు నచ్చావనాలి, దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు అనాలి, దేవుడు నిన్ను కోరుకున్నాడు అనాలి. ఒక భార్యాభర్తలు ఇద్దరూ భర్త వెళ్ళిపోయాడు అనుకోండి, అంటే భార్యను దేవుడు కోరుకుంటున్నాడు. లేదా భార్య వెళ్ళిపోయింది అనుకోండి, భర్తను దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కోరుకున్నందుకు నిలబడ్డాం మనం, అంతే తప్ప ఆయన ఏదో తప్పు పాపం చేసేసాడు, మనం ఏదో పవిత్రం అని కాదు. మన గొప్ప ఏంటంటే దేవుడు మనల్ని కోరుకున్నాడు. మీకు అర్థమైందా? అక్కడ శత్రుత్వం ఏర్పడింది. చాలా ముఖంగా ఉందండి ఆలోచిస్తుంటే మాట. చూసారా చూడండి, ఇంకా నీ ప్రాణమునకు ప్రతిగా జనమును అప్పగించుచున్నాను. నువ్వు అక్కడవే, నీ ప్రాణానికి బదులు ఎంతమందినైనా సరే నేను అప్పగించేస్తాను, కానీ నిన్ను నేను కాపాడుకుంటాను, నువ్వు నాకు కావాలంటున్నాడు ప్రేమిన వాళ్ళరా. కన్నీళ్ళు తిరగాలి నిజంగా ఈ మాట. దేవా ఏముందయ్యా నాలో నువ్వు కోరుకోవడానికి, నాకు బదులు అంతమందిని అప్పగించేస్తున్నావు, ఏముంది, నువ్వు నాకు కావాలి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. ఎంతమంది వెళ్ళిపోతున్నారు, నేను కూడా వెళ్ళి, భయపడకు నువ్వు, నువ్వు భయపడకు అంటున్నాడు ఆయన. చూడండి 5వ వచనం, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. ఆ మాట ఏంటండి అసలు? దేవుడు తోడై ఉన్నాడు. ఏమంటే ఎప్పుడైనా నేను బాగా వాక్యం నేర్చుకున్నాను గనకనుకున్నారు ఎప్పుడైనా, లేదా ప్రార్థనా పరురాలని గనకనుకున్నారు ఎప్పుడైనా? ఆ గనుక అనేది మీరు అలా అనుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే ఇక్కడ అనేసాడు ఆల్రెడీ ఆయన. చూడండి ఏ విషయం అన్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక. గనుక అనే పదానికి అండర్లైన్ చేయండి ప్రేమిన వల్ల. ఎప్పుడైనా నేను దేవుళ్ళు నిలబడ్డానంటే కారణం ఏంటంటే అనుకుంటున్నప్పుడు ఇది గుర్తు రావాలి మనకి, ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు గనుక. మరి వెళ్ళిపోయిన ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది? ప్రేమించలేదు గనుక. ఈ తెలివితేటలో దేవుడి భక్తిలో ఉపయోగించుకోండి, దెబ్బతినేస్తాం మనం. తెలుసా, ఈరోజు మనం సత్యంలో నిలబడ్డామంటే కారణం దేవుడు కోరుకున్నాడని అర్థం. ఒకరు సత్యాన్ని విడిచి వెళ్ళిపోయారంటే కారణం అప్పగించేశాడని అర్థం. మనమేమనుకుంటాం తెలుసా, అంత నా ఇష్టం కదా, సత్యంలోంచి తప్పుకోవాలన్నా అసత్యంలోకి వెళ్ళిపోవాలన్నా నా చే. తప్పమ్మ, లేదు, ఆయన అప్పగించేస్తాడు, ఆయన కోరుకుంటాడు. ఇంతకీ నిన్ను అప్పగించాడా కోరుకున్నాడా? అప్పగించాడా కోరుకున్నాడా? ఇక నిన్ను కోరుకున్నాడంటే ఆయన చేసే ప్రయత్నం చూస్తుంటే ఆశ్చర్యమవుతుందండి, ఆశ్చర్యమైపోతుంది. ఏమండి, చరిత్రలోకి వెళ్ళిపోతున్నాడు త్వరగా. ఒకనాడు ఒక వ్యక్తి తన ప్రజలను కాపాడడానికి రావాలనుకున్నాడు దేవుడు. అతనే మోషే,
అతను పుట్టాలి, అతను రావాలి, అతను రావాలి, నా ప్రజలను రక్షించడానికి రావాలి, నా ప్రజలు బానిసలుగా ఉండిపోయారు అని దేవుడు అనుకుంటుంటే అపవాది ఎదురుదాడికి సిద్ధమైంది. ఎవడైతే నువ్వు రావాలనుకుంటున్నావో వాడు చావాలి. దేవుడేమో రావాలి, అపవాదేమో చావాలి. కరెక్ట్గా మోషే గారు పుట్టే సమయంలోనే అపవాది రాజులో దూరింది. ఒకరోజు పిలిచాడు, జనాభా లెక్కలు కట్టారా, ఎలా ఉంది, ఎలా ఉంది ఏంటి మహాశయ, బానిసలుగా ఉన్న వారే ఎక్కువగా ఉన్నారు అలాగా, అయితే ఇప్పుడే వారిలో ఉన్న మగపిల్లలందరినీ చంపేయండి. ఈ పనికి కొంతమంది ఉన్నారు, సిఫ్రా పూయా అనే జాతికి చెందిన మంత్రస్వానులు, వాళ్ళని పిలుస్తాడు. అమ్మ మీరేం చేస్తారంటే ఆ హెబ్రీల మగపిల్లలు కానుపులో ఉన్నప్పుడే చంపేయండి. వాళ్ళు భయపడతారు, దేవునికి భయపడతారు, చంపర ప్రేమిని వాళ్ళు అంటారు, అయ్యా మా అవసరం లేకుండానే పిల్లలని కంటున్నారు వాళ్ళు, శక్తి ఉన్నోళ్ళు, ఐగుప్తిలే వీక్గా ఉంటారు అందుకే మేము అవసరం అవుతున్నారు వాళ్ళు, ఏం చేద్దాం, బట్టలు పిలుస్తాడు, చంపేమని చెబుతాడు. ఆ తాకిడికి తట్టుకోలేక, ఆ తాకిడికి తట్టుకోలేక పుట్టిన ఈ మోషేని 3 నెలలప్పుడే ఏమండి దాచి దాచి దాచిక దాయిలేక జమ్ము పెట్టుకు కీలు పూసి నైల్ నదిలో విడిచిపెట్టేస్తారు. ఆ రోజు అంతమంది అమాయకులు ఇస్రాయేల్లో చనిపోవడానికి ఎవరిని బట్టి చెప్పగలరా మీరు? ఎవరిని బట్టి? ఒక్క మోషేను బట్టి అంతమందిని అప్పగించేశాడు దేవుడు. మీరు ఏమనుకుంటున్నారు మీరంటే దేవుడిని నమ్మడం అంటే ఏమనుకుంటున్నారు? ఆఫ్టర్ ఆల్ అనుకుంటున్నారా ఏంటి కొంపతీసి? దేవుడిని నమ్మడం అంటే ఏముందని ఆఫ్టర్ ఆల్ పనికి మాలిన మాట, పనికి మాలిన ఆలోచన అది. దేవుణ్ణి నమ్మడం అంటే నీ కోసం అవసరమైతే ఎంతమందినైనా చంపుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు తెలుసా. ఎంతమందిని చంపుకోమంటావు? చంపుకుంటున్నాడు ఆయన. వాళ్ళ అమాయకులే పిల్లలు మోషే కోసం చంపుకున్నాడు ప్రేమిన వరద. మోషే కోసం చంపుకోవటమే కాదండి, రివెంజ్ తీర్చుకుంటాడు దేవుడు. మరలా తెలుసా మీకు, అదే మోషేని చంపాలనుకున్నా చంపలేకపోయినప్పటికీ చంకలు గుద్దుకునే టైప్గా దేవుడు. నేను పుట్టించాలనుకున్నోడి మీద కత్తెత్తుతావు కదను. సరే వెళ్ళిపోవాలి ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి. రక్షకుడు వచ్చాడు, ఎదిగాడు, ప్రజల చెంతకు వచ్చాడు, తీసుకెళ్ళిపోతున్నాడు. ఆపగలిగాడు అపవాది? ఆపలేకపోతున్నాడు. ఆపలేకపోయేటప్పుడు కూడా చావు దెబ్బ కొట్టాడండి దేవుడు. ఎందుకండి ఐగుప్తులో తొలుచూలు పిల్లలందరూ చచ్చిపోవాలి? ఎందుకు చచ్చిపోవాలి చెప్పండి? సూచక క్రియ అండి, అది అద్భుతం అంటారా? నా రివెంజ్ చంపేయి. ఒకప్పుడు నిన్ను కావాలని నేను కోరుకుంటే ఆ సమయంలో నిన్ను చంపడానికి చూశారయ్యా. రాయ్ గొర్రెపిల్ల రక్తాన్ని. ఎక్కువ మాట్లాడుకు, నాకు తెలుసు మాట్లాడినవాడండి దేవుడు అప్పుడప్పుడు. అలా కాదు ప్రభు, పోనీలే నోర్మే, నీకు తెలియదు ఎక్కువ, ఆపే ఈ ప్రార్థనలు వద్దు, నన్ను వెళ్ళని. ఐగుప్తీయులు పసిపిల్లలు చనిపోతుంటే ఏమండి ఎలా ఉంటుందండి? మనకు అర్థం కావాలి, మోషే పసివాడుగా ఉన్నప్పుడు చంపాలనుకున్నాడు అపవాది, మోషే పెద్దవాడైన తర్వాత అయినా కూడా మర్చిపోలేదు దేవుడు. ఐగుప్తీయుల పసిపిల్లలను చంపుతున్నాడు. మనం అనుకుంటాం ఆ రోజు నేను అన్ని మాటలంటే నా మీదకి ఏమొచ్చిందని. కంగారు పడక తల్లి, కంగారు పడకమ్మ, వస్తుంది. అది రావడానికి 80 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి, ఐగుప్తీయులకి. మోషేకి వయసు ఎంత? ఇంత ఉన్నప్పుడు చంపేద్దాం అనుకున్నారు, 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత చంపేశాడు వాళ్ళని దేవుడు. ఏమనుకుంటున్నారు దేవుడు? విడిచిపెట్టడు, విడిచిపెట్టడు. మీరు నమ్మిన దేవుడు అంటే భయం లేదా మనకి? ఉండాలి భయం ప్రేమిని వెళ్ళరు. విడిచిపెట్టలేదు, ఐగుప్తీయులను చంపేశాడు ప్రేమిని వెళ్ళరు. తొలుచూరు పిల్లలందరినీ చంపుకుంటూ వెళ్ళిపోయాడు. అపవాది పథకం, ఏం పథకం అది? మోషేని తీసేయాలనుకున్నాడు అపవాది. ఎవరు పతనమయ్యారు? అమాయకులు, ఐగుప్తీయులు పతనమైపోతున్నారు, ఐగుప్తీయులు పతనమైపోతున్నారు. ఇలా ఒకటా రెండు ఆలోచిస్తుంటే అమోఘంగా ఉంటుందండి బైబిల్. ఈ కోణంలో ఆలోచించాలి మీరు, ఈ కోణంలో ఆలోచించాలి. చాలా గొప్పగా, చాలా అద్భుతంగా ఉంటుంది ప్రేమైన వల్లరా. ఏమండి మరో సందర్భం బాగా ఆయనకి నచ్చింది, దావీదు గారు ప్రేమైన వల్లరా. యేసుక్రీస్తుని అన్నమాటే దావీదును కూడా అంటాడు దేవుడు ఏమని, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. మనుష్యుడు అపవాది చూస్తుంది. నేను చెప్తున్నాను కదా, దేవుడికి ఎవరైతే ఇష్టం ఉంటారో అపవాదికి బాగా తెలుసు. తర్వాత నేను దేవుడికి నచ్చుతున్నానన్న జ్ఞానం మీకుంటే మీకు తెలుసు. కష్టాలు ఏమైనా వస్తున్నాయమ్మా? ఏమన్నా దాడి ఏమన్నా వస్తున్నట్టుగా ఉందా నీ మీదకి? అంటే నువ్వు కానీ దేవుడికి నచ్చావేమో,
నువ్వేం బాధపడిన అవసరం లేదు. దేవుడి మీద ఆనుకుంటే చాలు, రివెంజ్ తీర్చుకునేవాడు ఆయన. అంతకెళ్ళి తీర్పు తీర్చేది ఎవరు? ఆయన అన్నాడు, ఊరికి అన్నాడు ఆయన? ఊరికి అనలేదు, తీర్చేవాడు ఆయన కనుక అన్నాడు. నువ్వెందుకమ్మా అంత కంగారు పడు? నేనున్నాను కదా, నేనున్నాను కదా. నువ్వైతే మర్చిపోతావు. అంతేనండి, ఈ వాళ్ళని సాచిపెట్టి డవ దవడ మీద కొట్టేసి రేపు వదిన సెమినార్ పెడతారండి మా ఇంటికి అనుకోండి, పెడతారు అంటాను. అదేముందండి కదా, మరి ఆయన అలా మర్చిపోయాడు కదండి. ఆయన మర్చిపోడు, ప్లాన్ వేస్తున్నాడు. ఈ దావీదు గారు రాజుగా ఉన్నప్పుడు ఈయన దగ్గర ఒక మంత్రి ఉండేవాడు, మహా తెలివైనడు అహీతోఫెల్. ఈ దావీదు మీదకి ఎవరు అతర కుమారుడు అబ్షాలోమే ఎదురు తిరుగుతాడు. అదేంటో, రాజు మారినా కానీ మంత్రి మారడం కుదరదండి అన్నట్టుగా ఇతను ఎక్కడే ఉండిపోతాడు. అదేం భక్తు మరి. అక్కడ దావీదు గారికి మంచి మంచి సలహాలు ఇచ్చాడు, తక్కువడు కాదనమాట. అబ్షాలోము రాజు అయినప్పుడు కూడా అబ్షాలోముకి మంచి మంచి సలహాలు. దావీదు గారికి ఎలాంటి సలహాలు ఇచ్చేవాడు అంటే, దావీదు గారు ఫిలిస్తీన్ మీదకి ఇప్పుడు వెళ్ళడం మంచిదే, ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు, యుద్ధానికి వెళదాం వద్దు, బాగానే ఉన్నది. ఇప్పుడు అబ్షాలోముకు మంత్రి అయ్యాడు, ఇతనికి శత్రువు ఎవరు? దావీదు గారే. ఇప్పుడు దావీదు గారిని ఎలా తీసేయాలని చెప్తున్నాడు ప్లాన్. ఈ గతంలో ఆయనకి ఎంతే కదా ఉన్నా, అయినా సరే నాకు అనవసరం. అపవాది మనస్తత్వం కాసేపు ఇటు ఉన్నప్పుడు బాగానే ఉంటుందండి, అటు వెళ్ళగానే మరలా అక్కడి నుంచి వచ్చానన్న సంగతి మర్చిపోతాం. వాళ్ళని ఎలా పడగొట్టాలి, వాళ్ళని ఎలా వేసేయాలి, ఏంటిదంతా అపవాది తెలియడం లేదా? అహీతోఫెల్ని ఉపయోగించుకుంటాడు అపవాది. కొట్టాలరా నువ్వు దెబ్బ, నువ్వెలాగైనా సరే వాడు ఉండకూడదు భూమి మీద, వాడు ఉండకూడదు. వాడిని ఎంత ఇష్టపడుతున్నాడంటే దేవుడు, ఒకనాడు పడగొట్టాను వాడిని, నేను ఒకనాడు పడగొట్టేశాను, వ్యభిచారంలో పడేసాను వాడిని, నరహత్యలో పడేశాను, అయినా సరే మరలా లేచిపోయాడు, మరలా దేవుడు ప్రేమిస్తున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను. ఎలాగైనా సరే వాడు ఉండకూడదు. పథకం వ్యూహం. ఈడు మంత్రి అవ్వగానే, అతడు రాజు అవ్వగానే సలహా ఏమి ఇస్తాడో తెలిసిన అద్భుతంగా ఉంటుందండి సలహా. చూడండి ఒకసారి బైబిల్లో సమూయేలు గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం ప్రేమిన వరల, సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. కాస్తంత అన్నా సరికి 30 నిమిషాలు అన్న 10 నిమిషాలు ఎక్కువైనా ఏమనుకున్నారు కనుక. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము మొదటి నుంచి చూద్దామండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దానికంటే ముందు ఒక్క వచనం ముందుకెళ్దామా, 23:16-23. ఆ దినములలో అహీతోఫెలు చెప్పిన ఏ ఆలోచనైనను, ఒకడు దేవుని యొక్క విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. అంటే ఆలోచనలకి హెడ్ అన్నమాట. ఇటు చూసారు తల ఎలాంటిదో, దేవుడి దగ్గర అడిగితే ఏం చెబుతాడో దేవుడు, వీడిని అడిగిన అదే చెప్పేస్తాడండి. అంటే మీరేమనుకుంటారు, అలా ఉన్నాడంటే అపవాదు కాదులే అని అంటారు మీరు, నాకు తెలీదా కదా. అపవాదు కూడా అలాగే ఉన్నాడు, అపవాదు కూడా దేవుడి దగ్గర అలా ఉన్నాడు. ఒకసారి చూద్దామా రండి, ఒకసారి ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం ప్రియమైన వాళ్ళరా, 13, 14 ఇవన్నీ చదవచ్చు మనం, 14 చూద్దాం. అభిషేకము నొందిన కెరూబుపై ఒక ఆశ్రయము. ఎవడండి ఆశ్రయమా? ఎవడండి, దేవుడు కదండి ఆశ్రయం. అంటే దేవుడు అంతటి స్టేజ్లో కనబడుతున్నాడండి, ఆశ్రయముగా ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్య. ఇందాక ప్రకటన గ్రంథంలో చూసాం, హెస్కేల్లో చూసాం కదండి, అలాంటి స్థితిలో నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకుని పాపముని ఎందుకు కనబడ వరకు ప్రవర్తన విషయంలో యథార్థవంతుడిగా ఉంటివి. అబ్బో, వీడు ఎవడనుకుంటున్నారు, అపవాదీడు. వీడు అపవాది ప్రేమ, అపవాది కూడా ఇంత కేడర్, ఇంత గొప్ప స్థితిలో ఉన్నాడా? అవును. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, అహీతోఫెల్ గురించి మాట్లాడుతున్న మాట దానికి కరెక్ట్గా సరిపోయినట్టుందండి. అతని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన, దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచనలా ఉందట. దావీదును ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? అబ్షాలోమును. దాన్ని అట్లే ఎంచుచుండిరి. ఏమని ఎంచుచుండిరి? దేవుడే ఈ మాట చెప్పినాడు. ఎవరు చెబితే? అంత గొప్పగా చెప్పాడు, ఇంతకు ఏం చెప్పాడు వీడికి చూద్దాం చూడండి. 17:1, దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు. ఎవరు చెప్తున్నాడు? అబ్షాలోము. గనుక నేను అతని మీద పడి, నేనే వెళ్తానంటున్నాడు, పాపం తప్పేం లేదు, వీడే వెళ్తాడనమాట.
నేను అతని మీద పడి అతను బెదిరించినట్టు అతని యుద్ధం ఉన్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రమే హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు కనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందును అని అహీతోఫెలు రాజైన అబ్సాలోముతో చెప్పాడట. ఈ బోధ 3G మొబైల్ వాడినట్టుగా అనిపించింది ఆయనకి. మనం 4G వాడేస్తున్నాం అనుకోండి. ఈ బోధ అబ్సాలోమునుకును ఇస్రాయేల్ వారి పెద్దలందరికీ యుక్తము. అబ్బా, అహీతోఫెల్ అంటే అహీతోఫెల్ అనండి. ఇలాంటోడు ప్రపంచానికి ఒకడు ఉండిపోయాడు, కానీ దేశానికి ఒకడు ఉంటే అన్నీ బాగుండంటారనమాట. ఏం ఐడియా ఇచ్చాడండి, నిజంగా మంచి ఐడియా అండి కదా. శత్రువుని ఎప్పుడు మట్టు పెట్టాలి, బాగా అలసటి పడిపోయి నడిచి 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 ప్రజలందరూ సొమ్మసిలిపోయారు, ఆహారం లేకుండా పడున్నారు. ఈ సమయంలో కనుక ఒక 12,000 మందిని కనుక నేను కానీ తీసుకెళ్ళానంటే ఆ పడిపోనండి పడిపోయినట్టే అందరినీ బెదిరించి దావీదిని చంపేసి ప్రజలందరినీ తీసుకొచ్చేసి ఏక ఛత్రాధిపత్యాన్ని నీకు ఇచ్చేయగలను అంటున్నాడండి. బాగుందండి ఆలోచన కదా. ఇప్పుడు ఇలాగే జరిగితే ఎలా, మరి దావీ చచ్చిపోతాడే. 1 ఆలోచన, చాలా మంచి ఆలోచన అండి. కానీ దేవుడు తప్పేం చేశాడు, దేవుడు తప్పేం చేస్తాడు ప్రియమైన వాళ్ళరా. హుషై అనే అతన్ని అక్కడ నియమించాలని దావీదును ముందే ప్రేరేపిస్తాడు. హుషైని ఆ కోటలో పెడతాడు ప్రియమైన వాళ్ళరా. అప్పుడు ఏంటి హుషై గారు, మా నాన్నకి మీకు బాగా స్నేహం కదా, ఏంటి వెళ్ళలేదా బాబా? మేము ఎప్పుడూ కూడా రాజులకే తొత్తులు, ఆయన రాజు కాడు, నువ్వు రాజు. ఆల్రెడీ అహీతోఫెలు కూడా అలాగే వచ్చాడు కదా, ఈయన నిజమనుకున్నాడు. ఎప్పుడు దేవుడు తన జాగ్రత్తలో తను ఉంటాడు ప్రేమిన వాళ్ళరా. ఎంతగా అవిశ్వాసం, ఎంతగా అపవాది ప్రబలిపోయినా దేవుడు తన వారిని కాపాడుకోవడం అంటే అదేనేమనిపించిందండి నాకు. హోషే ఉంటాడు, అడక్కడక్క తను అడుగుతాడు. అందరికీ ఓకే అయినప్పుడు ఇంకా ఆయన అడగడం ఎందుకు అడుగుతారు, మరి నాశనం అయిపోయింది కదా ప్లాన్. ఏమంటామంటే అప్పుడు ఇతను అంటాడు, మీరు దావీదు గురించి చిన్నగా అనుకుంటున్నారు. ఏ దేవుడే చిన్నగా అనుకోవట్లేదు కనుక, సరే దేవుని ఆలోచనలు బయటపడుతూ ఉంటాయి. మామూలుడు కాదు, పిల్లలు పోగొట్టుకుని ఎలుగుబంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎందుకు తెలియదు, కనపడి కనపడి చీల్ చేస్తుంది. అలా ఉంటాడు అతను కూడా. అంటే ముసలోడు అలా ఉంటాడా? ఏ అక్కడ ఉంటాడండి, సింహంలో ఒక చిరుతపులని పోలిన నైజం వస్తుంది. అతని మీద ఇప్పుడు పడితే మనం చచ్చిపోతాం. కంగారు పడకండి, ఇది మంచి తరుణం కాదు. మనమంతా కూడా వేచి చూసి దెబ్బకూడదాం. ఏమంటే మనమైనా సెమినార్ అంటే భయం కానీ, మనకు రేపు సెమినార్ లేదంటే ఏం భయం? అంతే కదండి, రేపు సెమినార్ అంటేనే భయం. ఏంటంటే నిన్న ఉంది, వాళ్ళ మళ్ళీ రేపు అంటారు. పైగా రాకపోతేనేమో దేవుళ్ళు లేడన్నట్టుగా మాట్లాడతాడు ఆయన అంటారు. అంతే కదండి. అలాగే ప్లాన్ ఇప్పుడు వేసేద్దామంటే ఆపేస్తేనే అందరికీ ఆనందం, కానీ ముందుకెళ్తే ఎందుకండి? హోషే చెప్పింది బాగానే ఉంది, అహీతోపెలు చెప్పింది దానికంటే బాగుంది. తట్టుకోలేకపోతాడండి అహీతోపెలు. అపవాది ప్రేరేపిస్తాడు అహీతోపెల్ని, చెప్పు చెప్పు ఇప్పుడే సదవకాశం. నాకు తెలుసు కదా, నేను తిరుగుతుంటాను కదా ప్రపంచం అంతానే, దావీది నీరసంగా ఉన్నాడు, ఇప్పుడు చంపేస్తే అయిపోతుంది. అహీతోపెలు చెబుతాడండి అపవాది ఆలోచన. ఆ పదికి తెలుసండి ఎవరు బలహీనంగా ఉన్నారో, ఎవరెప్పుడు చంపేస్తే వాడికి మీదకి ముప్పు రాకుండా ఉంటుంది అన్నీ తెలుసు. పాపం మనుషులు కూడా స్పందించాలి కదా. మరి అహీతోపెలు స్పందిస్తాడు, కానీ దేవుడు అడ్డుపడతాడు. అడ్డుపడతాడు ప్రియమైన వాళ్ళరా. అబ్షాలోం అహీతోపెలు చెప్పింది వింటాడు, కానీ మరలా హోషే చెప్పిన మాటను బట్టి అహీతోపెలు ఆలోచన నెరవేర్చడు. అయితే ఏం జరుగుతుందో తెలుసు తర్వాత. దావీదు నిజంగా అప్పుడు పట్టుకుంటే చచ్చిపోయేవాడే, కానీ తప్పించబడతాడండి. చూడండి 14 అబ్షాలోమును ఇస్రాయేల్ వాళ్ళందరూ ఈ మాట విని, ఏ మాట? హుషే చెప్పిన మాట. అర్కీడకు హుషే చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకునిరి. ఏలనగా యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవను రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించిండెను. ఎవరు మానేయాలనుకుంటున్నారు ఆలోచన ఎవరిది? దేవుడు తన భక్తుని మీదకి ఉపద్రవం వస్తుంది, ఆలోచన తిప్పేస్తుంది. ఎవరు ఇప్పుడు రాయించాడు అక్కడ చూడలేదా మీరు? దేవుడు హోషేకి సమయానికి స్పందించేటట్టుగా చేసి దావీదును కాపాడుకుంటాడు ప్రేమైన వాళ్ళ. అమ్మయ్య ఎలా అయితే అపవాది బారి నుంచి నా కుమారుని కాపాడుకుని అనడు, ఎవరైనా రోషము గలవాడు వదలడు. అపవాది వెంటనే అండి ఆలోచన చెడిపోయేసరికి ఇక అహీతోఫెల్ని చంపేస్తుంది. అపవాది అహీతోఫెల్ ఏం చేస్తాడు తెలుసండి? అహీతోఫెల్
నా ఆలోచన వినలేదు. అవును, నీ ఆలోచన వినలేదు, నీకు విలువ లేదు. అప్పుడప్పుడు చూడండి, మన నేడు మనతోనే మాట్లాడుతాం, కాదు దెయ్యం, మనం అనుకుంటాం అలాగా. ఇక నీకు విలువ లేదు, ఏం చేయి, నా గాడి దిగ్గు అంత కడతాను, కట్టుకో, దాన్ని ఎక్కి వెళ్ళిపోతాను, వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో, ఇల్లంతా చక్క పెట్టుకో, ఊరేసుకుని చచ్చిపో, చచ్చిపో, నాకు ఉపయోగపడను, నువ్వు ఇంకెవరికి ఉపయోగపడ కూడా చచ్చిపో. దావీదు ప్రాణం తీసేస్తే అహీతోపెలు ప్రాణం నిలబడినండి. ఆ దావీదు ప్రాణం దేవుడు తీనివ్వలేదు, ఎవరు ప్రాణం పోయింది? ఇదేంటండి, ఇలా ఆలోచించలేదు మనం ఇప్పుడు? అలాగే ఆలోచించాలి, అలాగే ఆలోచించాలి. దావీదు మీద కత్తెత్తితే వాళ్ళని చంపేశాడు దేవుడు. అదండి ప్రేమ. నువ్వు నాకు నచ్చావు, నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నీకు బదులు అప్పగించేస్తాను. పథకం అపవాది పతనం ఒక అమాయకుడు, పతనం ఒక అమాయకుడు. ఏమన్నా అప్సలు ఏమన్నా విడిచిపెట్టేశాడా? అప్సలోముని అక్కడికి దావి చెబుతాడండి. ఏమని, బాలుడైనా, బాలుడా, నీ మీదే మనం ఎత్తిన బాలుడా, నీకు మరి కన్నాను కదా, మరి నేను నిన్ను కన్నా నీకు తెలుస్తుందా? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుందిలేండి, ఇవన్నీ చదువుతుంటాను కదండి, మీకు అనిపిస్తుంటుందిలేండి చదివితేనే. ఏంటి దేవా, ఇప్పుడు నేను ఉన్న చోటైనా ఇలాగైనా బంధం ఇంకేదైనా ఉందా? ఉంది, అది తెలియాలి. ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, సర్లే తమ్ముడే కదా, సర్లే మనోడే కదా, ఆయన అనుకోడాలా, ఆయన అనుకోడాలా? నీకేమో నాకు కాదు, నువ్వు నాకు నువ్వే ముఖ్యం అంటాడు ఆయన. నాకు నువ్వే ముఖ్యం, నువ్వే కావాలి, నిన్ను ఎవ్వరేమన్నా సరే ఊరుకోను. అబ్సాలోమును చంపించేస్తాడండి యోవాబుతో, మాట తీసుకున్న యోవాబు మాట తప్పి చంపించేస్తాడు, చంపేస్తాడు. ఎందుకు చంపేశాడు అనుకుంటున్నారు మీరు? కారణం ఒకటే, ఏంటి చెప్పండి కారణం? అదేనండి, మరి జుట్టండి, మరి మస్తకి వృక్షపు కొమ్మకు తగిలేసుకుని గాడి తెలిపింది కదండి అప్పుడు. మరి అదా దావీదును టార్గెట్ చేశాడు అబ్సాలోము, అబ్సాలోమును చంపించేశాడు దేవుడు. ఇదండి అసలు విషయం. అపవాది పథకం అమాయకుల పతనం. ఆ ఐడియా అహీతోపెలకు రాలేదనుకోండి, పోలేండి మీ నాన్నగారు ఎలాగైతే మీకు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కనుక, మీరే రాజు కనుక ఆయన మాటకి వదిలేండి అన్నాడు అనుకోండి, ఎవరు చచ్చిపోతారు? ఎవరు చావరు. చూసారు, అపవాది ఊరుకోదు. ఒక నీతిమంతుడు తన నీతిని కాపాడుకుంటూ ఏదో ఒక చోటు ఉన్నాడన్న, అపవాది ఊరుకోదు. నీతి అనేది నిప్పు లాంటిది, అది ఎక్కడున్నా సరే దహిస్తుంది. నీతి అనేది నిప్పు లాంటిది, భక్తి అనేది నిప్పు లాంటిది. ఆ భక్తి ఎక్కడుంటే అక్కడ అనేక మందికి భక్తి వచ్చేస్తుంది. రాదా, ఒక భక్తిపరుని తీసుకెళ్ళి గుంపులో పడేయండి, ఏమైపోతారు అక్కడ? కరడుగట్టిన నేరగాళ్ల మధ్య పడేసారు పౌలుగారిని తీసుకెళ్ళి జైల్లో. తెల్లారేసరికి అందరూ ఏమైపోయారు? కీర్తనలు పాడటంలో కోరస్గా ఉన్నారు వాళ్ళందరూ, దేవుని పక్షంగా మారిపోతారు. ఇది నిప్పుకున్న గుణం, భక్తికున్న గుణం, నీతికున్న నైజం. మరి అదేంటండి, నేను ఎప్పటి నుంచో మా ఇంట్లోనే ఉంటున్నాను కదా, మరి ఎవరిని తగలబెట్టలేదంటే మనం తగలడిపోవడమే. ఎందుకని, మన ఆలోచన ఎలా ఉండదు ఎప్పుడు? దేవుడు మన గురించి ఏం చెబుతున్నాడు మనం ఆలోచించం. ఆయన గొప్పగా చెబుతున్నాడండి, ప్రేమించాను నిన్ను గనుక నీకు బదులు అప్పగించేస్తాను, నీకు బదులు అప్పగించేస్తాను అంటున్నాడు ఆయన. చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి, చాలా జాగ్రత్తగా. ఎందుకు ఆలోచించాలి ఎంత భయంగా అంటే, మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు కనుక ఆలోచించాలి. మరి ఏ అమాయకుడు బలవుతాడో మన కోసం ఎవరు తెలుసు? ఆ అమాయకుని కూడా మనం కాపాడుకోవాలి కదా. మరి ఏమండి, దేవుడు నమ్ముకోకపోతే ప్రమాదం అనుకున్నాం, నమ్ముకున్నా ప్రమాదమైనా ప్రమాదమే మన వాళ్ళందరికీ, నమ్మనోళ్ళకి, ఎదురు తిరుగుతున్న వాళ్ళకి, మనల్ని చంపాలనుకుంటున్న వాళ్ళకి, భక్తి నుంచి మనల్ని పాడు చేయాలనుకుంటున్న వాళ్ళ మీద కత్తెత్తుంచాడు దేవుడు అక్కడ. అందుకేనండి ఏమంటాడంటేనండి పౌలు గారు, మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటే ముందు శత్రువులను క్షమించండి అంటాడు. ఎందుకు, మనం క్షమిస్తామా? ఏంటి ప్రభు, ఏం కావాలి అలాగే ఉన్నారనుకుంటాం మనం. మనం అడగాల, మనం క్షమించమని అడుగుతుంటేనే ఆగట్లేదు ఆయన. మళ్ళీ మనం ఆయన మన గుర్తు చేయడానికి, ఆయన ఆలోచనలు వేరు, ప్రేమిన వాళ్ళం, మన మీద ప్రేమ. చంపేశాడండి, అబ్సాలోమును కూడా చంపేస్తాడు, అబ్సాలోమును కూడా ఉంచడు, అహీతోపెలు చచ్చిపోతాడు. ఇదంతా కూడా చూడండి, పతనం, పతనం. నెబుకద్నెజర్ కాలం, యూదులు బానిసలుగా ఉన్నారు. ఆ యూదుల్లోంచి నలుగురు పిల్లలను సెలెక్ట్ చేస్తాడు, ఎవరు చెప్పండి వరుసగా? దానియేలు. చూసారా, వీళ్ళ నలుగురిని సెలెక్ట్ చేస్తాడు నెబుకద్నెజర్ గారు. కాస్త అంత ఏదో బాగున్నాయి వీళ్ళ ముఖాలు కొంచెం,
ఆల్రెడీ భక్తిపరులు పెద్ద అవుతారు, దేవుని మన్ననలు, రాజుగారి మన్ననలు పొందుతారు, దేవుని దీవెనలు తోడుగా ఉంటాయి. ఒకనొక రోజు ఒక చట్టం చేస్తాడు నెబుకద్నెజరు. దూరాయన మైదానం అంత దూరంగా ఉంది, ఏమీ పెట్టలేదు అక్కడ మనం అనుకున్నాడు. ఏంటో మరి పెద్ద విగ్రహం 90 అడుగుల ఎత్తు, అంటే ఏమీ లేదండి ఇది, 2 స్టేర్లు చూడండి, ఇది 7 స్టేర్ల బిల్డింగ్ అంతా బాగుందా, అర్థమైందా? 9 అడుగుల వెడల్పు, అంటే ఈ రోడ్డు 10 ఉంటుందేమో అంటే 9 అడుగుల వెడల్పు, అంత పెద్ద విగ్రహాన్ని పెడతాడు. పెట్టి సంగీత వాయిద్యములు వినబడినప్పుడు ప్రజలందరూ దానికి మొక్కాలి. వీణ, పెద్ద వీణ, సింఫోనియా మొదలగు వాయిద్యములు అన్నీ కూడా వాయించినప్పుడు అందరూ ఏం చేయాలి? దేనికి? రాజుగారికి కాదు, దానికి రాజుగారి బుర్రలా తిరిగిందండి. మొక్కరండి ఎవరు? షడ్రకు మేషగ బెదిరి. మరి ఏంటి కథ? మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, రక్షింపకపోయినను పర్వాలేదు కానీ మేము మొక్క అంటారు. అది మొక్కమంటున్నాడు, ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వేసేయండి అగ్నిగుండంలో. మొక్కుతారా మొక్కరా? మొక్కం. మొక్కం అంటే ఎలా ఉంటుంది చెప్పండి. అప్పుడు మొక్కుతారా మొక్కరా అని అడుగుతారు ముందు, ఎలా ఉంటాం అప్పుడు? మొక్కం అంటాం. మొక్కుతారా మొక్కరా? మొక్క అగ్నిగుండం రేజ్ చేయండి. నేను రేజ్ అవుతున్నప్పుడు అది రేజ్ చేయండి. అక్కడ ఓకే, ఇది బాగా రేజ్ చేయండి. అగ్నిగుండం ఏమైంది? బాగా రేజ్ చేయండి. ఇప్పుడు వెళ్ళిపోయిన పడేయండి, దాంట్లో పడేయండి. మీరెందుకు వెళ్ళడం? పడే ఆయన పడేసుకుంటాడు కదా, మీకు కంగారు ఎందుకు? వీళ్ళకి ఎందుకండి కంగారు పడేయడానికి? పడేయండి, త్వర త్వరగా తీసుకెళ్ళి విసిరేద్దాం అనుకుంటారండి లోపలికి. ఆ విసిరిపోయే పడిన వాళ్ళు బాగానే ఉంటారు. ఎందుకని? ఇందాకనే చదివారు 34వ కీర్తన 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి కాస్తూ ఉంటుంది, చుట్టూ తిరుగుతుంటుంది అని అర్థం. భయభక్తులు దేవుని ఎడల భక్తులు అనుకోండి, మన చుట్టూ ఎవరు తిరుగుతుంటారు? మనం ఎవరి చుట్టూ తిరగాల్సింది? మన చుట్టూ తిరగడానికే దూత ఉంది. చుట్టూ మనం చుట్టూ దూత తిరుగుతున్నాం, మనం జాగ్రత్తగా ఉండాలి. మరి కత్తి తట్టుకుని ఇలా తిరుగుతుంటుంది అనమాట, కత్తి మన తగులుతుంటుంది ఒకసారి. దేని గురించి ఆలోచించకూడదు, జాగ్రత్తగా ఉండాలి, మనకు సంరక్షణ. పడేయగానే దూత ఎంటర్ అయిపోయింది, అగ్నిజ్వాలలో గిరగరా తిప్పుతుంది. ఏంటి రాజు చూస్తున్నాడు, మనం ఎంతమందిని పడేసాం? లెక్కల్లో వీకా రాజుగారు, ముగ్గురే కదా నాకు తెలిసి మరిసిపోయినామని అడిగాను. నాకు 4 కనబడుతున్నారు. 4 ఏరి? అవును 4 కనబడుతున్నారు. పైకి వాళ్ళు అలా తిరుగుతున్నారండి జాలీగా, కాలిపోవాలి కదా. ఏంటిది వాళ్ళని పడేయగానే మాత్రం ఆ శక తగిలిన వాళ్ళు కాలిపోరు అమాయకులు. పథకం అపవాదిది, అమాయకులు బలి, అమాయకులు. మరి ఏమంటే రాజుగారు కదండి, మరి ఆయన చచ్చిపోవాలి కదా అంటారు కదా మీరు. వాడు చచ్చిన ఒకటి బతికిన ఒకటే, వాడిని ఎందుకు బ్రతికించాడంటే మరి ఈ ఘన చరిత్ర చెప్పాలి కదా ప్రపంచానికి, చెప్పాలా? ఉంచాడు అన్నమాట. వాడి దాంట్లో నుంచి, వాడి సైన్యంలో నుంచి బలమైన వాళ్ళు చచ్చిపోయారు. భయం వేసింది రాజుకి. బయటికి రండి నాయన అనగానే వచ్చారు. ఏంటి కదా, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, అదా మీరు ఇది వాడారా, అందుకే మిమ్మల్ని అగ్ని కాల్చలేకపోయిందా? అవును. సరే అయితే మీ దేవుడే దేవుడు, ప్రపంచానికి జాడి చెబుతాడు నెబుకద్నెజరు. అక్కడ చచ్చిపోయినల గురించి ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? అగ్నిగుండం ఎంత వేడెక్కిందంటే ఏసునలు కూడా చచ్చిపోరండి. ఏసునలు ఎందుకు చచ్చిపోయారు? ఏసినందుకు చచ్చిపోయారు? అపవాది పథకులు, అమాయకులు బలైపోయారండి అక్కడ. మరలా ప్రభుత్వం మారుతుంది, నెబుకద్నెజర్ కాలం వెళ్ళిపోతుంది, బబులోను సామ్రాజ్యం కుప్పగూలుతుంది, మాదీయ పారసీక సామ్రాజ్యం వస్తుంది లీడ్లోకి. ఆ రాజు దర్యావేసు 62 సంవత్సరాల వాడే పండు ముసలి ఎక్కుతాడు సింహాసనం. చూస్తాడు ఈ రాజ్య స్థితిగతులు చూస్తుంటే బాగా నమ్మకమైన వాళ్ళు ముగ్గురు కనపడ్డారు. దాంట్లో మొదటివాడు దానియేలు. ఇతని కింద 120 మంది పెద్దలను పెడతాడు దేశాన్ని కాపుగాయడని. అప్పుడు ఇదేంటి, వీడేమో ఎక్కడి నుంచి వచ్చాడు, మనం ఇక్కడే ఉన్నాం, ఈ 120 మందిగా ఉన్న మనలో నుంచి ఒకడు ప్రధాని కావాలనుకుని వాడయ్యాడంటే వీడిని ఎలా ఇరికిందాం అని బాగా ఆలోచిస్తారు ఈ 120 మంది. రాజుగారి దగ్గరికి వెళ్తారు. రాజుగారు మీరు అంత గొప్పవారు కదా, ఏంటండి ఇది, ఏ మనం చేసుకున్నా మీ దగ్గర చేసుకోవాలి కానీ దేవుడి దగ్గర ఏంటండి, దేవుడు లేడు కదా అన్నట్టు అనమాట. ఇదేదో బాగానే ఉంది, నాకు పేరు వచ్చేటట్టుగానే ఉంది, ఏ మనమైనా నా దగ్గర చేసుకోమంటే ప్రజలందరిని అంటాడు రాజు. శాసనం రాయమంటారు, శాసనం రాసిస్తాడు. శాసనం వెళుతుంది, ప్రతి ఒక్కరు దేవుని దగ్గర కాదు రాజు దగ్గర నెల్లాలు చాలు. 30 రోజుల పాటు రాజుగారి దగ్గర మీ కష్టాలు చెప్పుకోవడానికి రండి, ప్రజలందరికీ మనల్ని పిలిస్తే ఆగుతామండి. ప్రధానమంత్రి గారు ప్రజల కష్టాలు ఉంటానన్నాడు అనుకోండి, ఇక్కడ ఉంటాము మనం, ఏదలాగే వెళ్ళిపోతామండి ఢిల్లీ. మరి విన్నాడంటే తీరుస్తాడు కదా మరి. కానీ దానియేలు గారు అలా వెళ్ళలేదు. దానియేలు గారు ముమ్మారు
కిటికీలు తెరిచి యెరూషలేము దేవాలయం తట్టు రెండు చేతులు చాచి ప్రార్థన చేస్తూ ఉన్నాడట ముమ్మారు రోజుకి. చూశారండి 120 మంది, నీకోసమే ఈ పథకం. ఎవరిచ్చారు నీకు ప్లాను? అపవాది. వెంటనే పట్టుకున్నారు, పట్టుకుని, రాజా మీరు ఒక శాసనం చేశారు, ఇతడు దాన్ని అమలు చేయటం లేదు, కాబట్టి ఇతన్ని సింహాల బోన్లో వేసేయాలి. అప్పుడు ఎవరతను? దానియేలు నువ్వా? అవునయ్య నేనే. నిజమే, నీ దగ్గర చెప్పుకోలేదు, నాకు ఏదైనా ఉంటే దేవుని దగ్గర చెప్పుకోవడం అలవాటు. పడేస్తారా? పడేరా? ఏంటి మాటలు? మళ్ళీ పడేయండి, పడేయండి. అందరు గొడవ చేస్తున్నారు. సింహాల మూలలో తీసుకెళ్ళి పడేశారండి. ఆ రాత్రి అంతా రాజుగారు ఏమీ తినలేదు. ఎందుకు? దానియేలు గారి కోసం ఉపవాస ప్రార్థన చేశాడు ఆయన. పడేయమన్నాడు ఆయనే. ఈయన ఏమీ తింటం లేదు, సంగీతనాదాలను ఆపేశాడు. మళ్ళీ కానీ తీసేయమంటాడేమో, వేసినాడు బ్రతుకుంటాడు తీసేయమంటానికి. ఎందుకన్నా మంచిదని ముద్రతో ఉంగరంతో ముద్రేసి మరి ఈ రాయి ఎవడో కవితో కదపడానికి వీల్లేదని చెప్పేసి బోర్డు పెట్టారు అక్కడ. అయిపోయినట్టే కదా. కానీ అప్పుడే దేవదూత వస్తుంది. దానియేలు గారు చుట్టూ ఎవరుంటారు? మర్చిపోకూడదు మనం. సింహాలను వాళ్ళు మూసింది. దానియేలు గారు ఉన్నాడు. రాత్రి రాజుకు నిద్ర పట్ల తెల్లారకుండా వచ్చేసాడు. జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు, సజీవంగానే ఉన్నావా? రాజు చిరంజీవి యగునుగాక నేను సజీవంగానే ఉన్నాను. ఆనందం అయిపోతాడండి, వెంటనే పైకి తీయమంటాడండి. మరి లోపల ఎవరినేస్తావు ఇప్పుడు? ఎవరైతే ఈ పథకంలో చిక్కుకున్నారో వాళ్ళని. ఎవరక్కడ? మేమేనయ్యా, 120 మంది ఉన్నాం. మీ భార్యలు తెచ్చుకున్నారా? ఫంక్షన్ ఏదైనానేమో, త్వరగా రెడీ అయ్యారండి. పాతచీరైన పర్లేదు, వచ్చేయండి త్వరగా. పిల్లలు కూడానా? 3, 4, 5 అందరూ వచ్చేసారండి. కుటుంబాలు వచ్చేసారు. ఏంటి మహారాజా, బట్టలు పిలుస్తానాగండి. వీళ్ళందరినీ పడేయండి దాంట్లో. ఇంతమంది జనమా? ఇన్ని కుటుంబాలా? ఒక్కడి కోసం రివెంజ్. ఆ సింహాలు ఏమండి బయట ఉండగానే కంగారు పడిపోతున్నాయి. వెయ్యండి అయ్యా త్వరగానే. రాత్రి నుంచి మేము ఉపవాసం ఉన్నాం, ఏం తినలేక తినకుండా. కింద కూడా పడలేదంటండి ఒక్కడు కూడా. క్యాచ్ పట్టేసుకున్నాయన్నమాట సింహాలు. ఎన్నున్నాయో మరి, ఎంత ఆకలితో ఉన్నాయో మరి. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? దేవా, నువ్వు కాపాడే విధానం ఎంత గొప్పగా ఉంటుందో మాకు అర్థం కావట్లేదండి దేవా. మేము ఇంకా ఈ లోకంలో భయపడుతూ బ్రతుకుతున్నామండి. నువ్వు మాతో ఉన్నావని, నీ దూతను కావాలి ఉంచావని మాకు అర్థం కావట్లేదండి. మా భక్తిని పాడు చేసుకుంటున్నామండి మేము. దానియేలు గారిని కాపాడతాడు ప్రేమను వల్ల, ఎందుకంటే దూత తోడుగా ఉంటుంది. చూసారు? ఎస్తేర్ గారి కాలం నేను ఇంకా రిఫరెన్స్ చెప్పట్లేదు. కొన్ని మాత్రం చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ఎందుకంటే మిమ్మల్ని ఎక్కువ కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు. ఎస్తేర్ గ్రంథంలో ఆ కాలంలో అహస్వేరోస్ రాజు అవుతాడు. మాదీయుడుగా అహస్వేరోస్ రాజు అవుతాడు. ఆ రాజు కాలంలో యూదులంతా బానిసలుగా ఉన్నప్పుడు దాంట్లో ఆయన ఉంటాడు. దేవుణ్ణి ఎడల భయభక్తులు కలిగిన వాడు. మనం వాళ్ళ కోసం ఎందుకు ఆలోచిస్తాం చెప్పండి. మనం కూడా ఆ క్యాడర్కి సంబంధించిన వాళ్ళమే గనక అలా ఉండాలని. మొర్దుకై పేరు, అతని పేరేంటి? మొర్దుకై. ఈ మొర్దుకై యూదుడు, దేవునికి తప్ప ఎవరికి తలదించడు. అక్కడే ఒకడు తయారవుతాడు, హామాను. రాజుకు మరింత సన్నిహితంగా ఉంటాడు. చూస్తాడు ఒకరోజు ఎవడు వీడు నీతిమంతుడు, వీడు ఉండడానికి వీల్లేదు, తీసేయాలి. ఏం చేయాలి ఏం చేయాలి? ఇంటికి వెళతాడు, భార్యతో చెబుతాడు. ఆ మొర్దుకై గాడు ఏంటి, తల దించట్లేదు అయితే తల ఉండకూడదు. మహాపతి వ్రత చక్కని సలహా ఇచ్చింది. చూసారా? మనం అనుకుంటాం మనకేం తెలుసండి, అప్పవాది ఆలనెల పట్టుకు మనల్ని పట్టుకోదు కదండి. ఇలా కూడా పట్టుకుంటాం. స్నేహితులతో చెబుతాడు, నీ భార్య సలహా ఉంది చూసావా, ఏ మొబైల్ వాడినా రాదు అది, అంత గొప్పదా. ఎంత చేద్దాం? నీకెంత పగుంటే అంత పెద్దది కట్టు. 75 అడుగులు వేస్తాడండి ఎత్తు. అంటే అక్కడ చంపేస్తే ఎంత లెక్క కనపడుతుందో చూడండి. మనం ఏమండి 75 అడుగులు ఎత్తుకెళ్ళిపోతే ఎంత ఎంత మనకు ప్రదేశం కనపడుద్ది. అమలాపురం కూడా కనపడే అవకాశాలు ఉంటాయి, ఉండవా? అంతమంది చూస్తారు, ఎవడండి వేలాడుతున్నాడు? మొర్దుకై. ఎందుకండి వేలాడుతున్నాడు? తలదించలేదు, దేవుడు అన్నాడు. ఆ మనగారు వేసేసాడు. తెలియాలి, అందరికీ తెలియాలి. బాగుంది పథకం, బాగుంది. అంత బాగానే ఉందనుకునేటప్పటికంటే విందుకు పిలుపు వస్తుంది. రాణిగారే విందు. ఏంటంటే అన్నీ శుభసూచికలు, అన్నీ శుభసూచ ఏమండి. మనం దేవుని పని మన వల్ల పాడవుతుంది అనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఆహారం తినకూడదు, నీళ్లు తాగకూడదు,
ఎవరితోనూ పెద్దగా మాట్లాడకూడదు, బయట ఎక్కడ తిరగకూడదు, ఎందుకంటే ప్రమాదాలు వస్తుంటాయి. దేవుని పాదాల దగ్గర పడి ఉండాలి, నా వల్ల పాడవుతుంది దేవుని పని అనుకున్నప్పుడు. వీడు ఆల్రెడీ దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాడు, విందు వెళ్ళిపోతున్నాడు, విందుకి రాజుగారితో పాటు విందును ఆకే చూసావా వెళ్ళాడు. వెళ్ళి ఆ విందులో పాల్గొన్నాడు. రెండో రోజు కూడా రమ్మంది మహాతల్లి ఎవరు, మన ఇస్తేరమ్మ. ఇస్తేరు గారికి ఏంటో మరి మీద అభిమానం బాగా పెరిగిపోతుంది మధ్య. ఒక రోజు కాదు రెండో రోజు కూడా రమ్మంది. రాణిగారు విందుకి నేను రెండో రోజు కూడా రమ్మందంటే సామాన్య విషయం కదా, వెళ్ళి అంటే ఒక్కరోజు అయ్యేటప్పటికి ఇంక రానమ్మా నేను వచ్చాను కదా అని ఆగిపోవాలని ఛాన్స్ ఉపయోగించుకోలేదు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత రాజా చిన్న కోరిక ఏంటో చెప్పు, మా యూదులను చంపడానికి పథకం వేశారయ్యా. ఎవడవాడు ఈ హామానే, అక్కడే ఉన్నాడు వాడు. హామాను నాకెంతో సన్నిహితుడు, వీడిని అలా అంటావా, రాణి మీద కోపంతో బయటికి వెళ్ళిపోతాడండి. ఎవరు అహస్వేరస్ ఎటు తేల్చుకోవాలి, రాణిని చూస్తేనేమో మంచిది, మరి హామాను చూస్తేనేమో నా ప్రాణానికి ప్రాణం, ఏం తేల్చుకోవాలి. కాస్త అంత నువ్వు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఏదో తేల్చుకుంటావులే, జరిగి జరుగుతుంది కదా. అమ్మ రాణి నువ్వు నాకు చెల్లి, నువ్వు నాకు తల్లి, నీ పాదాలు పట్టుకుని వదలను, నన్ను ఇరికించకమ్మా, నన్ను వదిలే అని అడుక్కుంటున్నాడండి అతను. అప్పుడే ఏదో ఐడియా వచ్చినట్టుగా వెనక తిరిగి వచ్చేసాడు ఈయన రాజుగారు. అప్పటికి ఇతను ఆ పడక మీద పడుకుని బతిమాలుతున్నాడు. అతనికి అలా అనిపించలేదు, మన దరిద్రం మన నెత్తి మీద ఉంటే అలాగే అనిపిస్తుంది అందరికన్నా, ఏం చేద్దాం మరి, అలా అనిపించలేదు. వీడు నా ఎదుటినే రాణిని బలవంతం చేస్తున్నాడే అన్నాడు అట. ఇంకా నువ్వు పూర్తిగా కూడా మాట్లాడలేదు, సైన్యం వచ్చేసారు వెనకాల. బంధించేయమంటారా అండి, బంధించండి, ఏం చేయమంటారండి, ఇన్ని ఏం చేద్దాం, అదే ఆలోచించక్కర్లేదండి, ఇంటి దగ్గర సిద్ధంగా ఉంది, ఉరుకొయ్యా, తీసేయమంటారా, తీసేయండి, తీసేయండి, రాజుకి ఏం పోయిందండి, తీసేయండి, చేసేయండి, అలాగేనండి అంటాడంతే. ఆ ఉరికొయ్య మీద హామాన్ని ఎలాడుతున్నాడు. ఎవడు తీసిన గోతులో వాడే పొడును అన్నట్టుంది చూసారా. కుట్ర పథకం మొద్దుకైని చంపాలి, యువత జాతిని చంపాలి, యేసుక్రీస్తు రాకనడ్డుకోవాలి, అపవాది వ్యూహం అది. ఏమండి ఆ ప్లాన్ సక్సెస్ అవ్వలేదు అనుకోండి, ఇస్తారు అడ్డుపడింది, ఎవరు చచ్చిపోతారు ఇప్పుడు. పెద్ద విలను హీరోని చంపకపోతే చిన్న విలను ఎలా చంపేస్తాడో, ఏమన్నా ఇంత సహకారం చేశాడు హామాన్, అన్ను వదిలేచ్చు కదండి పాపం, వదలదు అంటే అపవాది చంపుకుంటుంది అన్నమాట. నాకు వీడు అవసరం లేదు, దేవుడు కూడా అప్పగించేస్తాడు. మనకు తెలియదు ప్రియమైన వాళ్ళరా, ఇలా జరుగుతాయని మనకు తెలియదు. క్షణాల్లో మారిపోతున్నాయి నిర్ణయాలు, క్షణాల్లో. ఆ రాత్రి రాజు నోట ఆ మాట రాకపోతే ఆ రోజు హామాను మొర్దుకేని యోధ జాతిని సంహరించేవాడు. ఆ మాట రాజు నోట రావడానికి చూసారా దేవుడు ఎలా ఎస్తేర్ను ప్రేరేపించాడు, అద్భుతం. మనకు తెలియకుండా కొనుక్కొని మాట్లాడుతుంటుంది, మనకే ముప్పు రావచ్చు కదా, మనకు కూడా ముప్పు రావచ్చు. ఒక మాట ఉంటుంది తర్వాత రాసుకున్న తర్వాత చూడండి, కీర్తన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం, ఎవడు త్రవ్విన గుంటలో వాడే పడతాడని ఉంది అక్కడ. మరో మాట రాసుకోండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం, ఈ మాట చూద్దామండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనంలో ఒక అద్భుతమైన మాటను దేవుడు ముందే వ్రాయించి పెట్టాడు చూడండి. ఆ మాట సామెతల గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం, యథార్థవంతులను దుర్మార్గముందు చొప్పించువాడు హామాను వంటి వాడు తాను త్రవ్విన గోతులో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందరు. హామాను మంత్రియడు, హామానికి పదవొచ్చింది, హామాను గొప్పవాడు, క్షమించండి మొర్దుకే గొప్పవాడయ్యాడు, హామాను పదవిలో ఉన్నవాడే పతనం అయ్యాడు. పథకం మొర్దుకేని చంపడానికి, పతనం హామానికి వచ్చింది. చూసారా పథకం మొర్దుకేని చంపాలి, పతనం హామానికి వచ్చింది. ఎవరిని ముట్టుకున్నా పర్వాలేదు కానీ దేవుళ్ళో ఉన్నోడిని ముట్టుకోకూడదు ప్రియమైన వరలరా. ఎందుకు ఎందుకు చెప్పనా, వారిని ముట్టివాడు నా కనుపాపను ముట్టిన వాడిని అన్నవాడు ఎవరు, దేవుడు. కంటికుట్టుని ముట్టుకుంటూ ఊరుకుంటారా మీరు, కోపడిపోతారు, కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటారు, మండుతుంది కనుక. దేవుడు కూడా అంతే, ఎవరినైనా కొట్టాలని దేవుళ్ళో ఉన్నవాడి మీద కత్తెత్తుతున్నావా, కన్నీళ్లు పెట్టుకుంటాడు, రివెంజ్ తీర్చుకుంటాడు, ఊరుకోడు, ఊరుకోడు ప్రియమైన వాళ్ళారు. చూడండి ఇవన్నీ చరిత్రలో జరిగినాయి ప్రియమైన వాళ్ళ, చరిత్రలో జరిగినాయి, ఇలా ఎన్నో ఉన్నాయి, ఎన్నో సంగతులు ఉన్నాయి. చివరికి ఒక్క సంగతి చెప్పి ముగిస్తానండి, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నాడు, మహానుభావుడు, దేవుని పక్షంగా
ఒక మహాశక్తి నడయాడుతుంది ఆ రోజుల్లో కదా. ఆయన్ను కూడా పడగొట్టాలి, యేసుక్రీస్తునే పడగొట్టాలి. అపవాది ఎవరిని ఉపయోగించుకుంటుందో తెలుసా? ఎవరిని ఉపయోగించుకోవాలి? పేతురును ఉపయోగించుకుంటుంది. యేసుక్రీస్తుని పడగొట్టడానికి పేతురును ఉపయోగించుకుంది. ఎందుకు తెలుసండి? ఎవడు పడగొట్టేవాడు కూడా ఎంతో కొంత పదం ఉంటే బాగుంటుంది కదా. మరి యేసుక్రీస్తు దగ్గరగా ఉండేవారు ఎవరు? యేసుక్రీస్తు శిష్యుల్లో బాగా మనకు గుర్తుండిపోయింది ఎవరు చెప్పండి? ఇద్దరు పేర్లు చెప్పండి. ఇద్దరు పేర్లు బాగా గుర్తుండిపోవాలి, మనం మర్చిపోకూడని. చూసారా, ముందే పేరు చెప్పారు పేతురు కంటే, ఇస్కరియోత యూదా, తర్వాత పేతురు గారు కదా. ఈ రెండు పేర్లు మర్చిపోలేం మనం. వీళ్ళిద్దరూ సెలెక్ట్ అయ్యారండి యేసుక్రీస్తును పతనం చేయడానికి. యేసుక్రీస్తును అప్పగించడానికి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు తెలుసా. ముందు పేతురును ఉపయోగించుకుంటుంది అప్పవాది. వెనకలాగే చెప్పు, ఇది ఆయన ఎలా చేసేది, ఇది అంత అబద్ధం చెప్పే, ఆయన ఎరగనని చెప్పే. పేతురు వదలలేదు అప్పవాది, తెలుసా మీకు. కానీ ప్రభు దయ వలన పేతురు వెంటనే సెట్ అయిపోతుండేవాడు, వెంటనే సెట్ అయిపోతుండేవాడు. ఇక పేతురుని వాడుకోలేని అపవాది ఇస్కరియోతు యూదాను కోరుకుంటుంది. ఎప్పుడైతే ఆ రాత్రి మొక్కపుచ్చుకుంటాడో అపవాది ప్రవేశించగానే పరుగు పరుగున వెళ్ళిపోతాడు. మరలా సమయం రాదనుకుంటాడో ఏంటో, గెహాజీలాగా. ఎంత ఇస్తారు దేనికి? యేసుక్రీస్తుని అప్పగించడానికి 30 వెండి నాణాలు డీల్. ఓకే, మరేంటి గుర్తు? దేవుడు గుర్తేస్తే ఎవడో గుర్తుపడ్డాడు, వీడు గుర్తు చూపిస్తే అందరూ గుర్తుపడతారు. వీడు గుర్తేమిచ్చాడు? ముద్దు. చలికాడా నీకు శుభమవునుగా. అబ్బా, ముద్దిచ్చాడు, పట్టేసుకున్నారు బొట్లు కదా. అప్పగించి యేసుక్రీస్తు ఏమంటాడు తెలుసా? మనుష్య కుమారుడు ఏ విధంగా ఆయన వెళ్ళిపోవాలో వెళ్ళిపోతున్నాడు, నియమింపబడిన ప్రకారం వెళ్ళిపోతున్నాడు. ఎవరి వలన మనుష్య కుమారుడు అప్పగింపబడుతున్నాడు? వాడే అపవాది. మీలో ఒకడు సాతాను అంటాడు ప్రియమైన వరలారా, మీలో ఒకడు సాతాను అంటాడు విందులో. అప్పుడు అందరూ అడుగుతారు, పేతురు గారు కూడా, నేనా ప్రభువా? కాదులే, దాటేసావులే. ఓ నీనా ప్రభువా? నీవన్నట్టే, నీ తెలియదేంటి? చూసారా, సెలక్షన్ సెలక్షన్. నువ్వు అన్నట్టే జాగ్రత్త, అప్పుడు ఇస్కరియోతు సెట్ అయిపోయి అనుకోండి, ఇంకెవడున్నాడు దీంట్లో? యోహానాన సెట్ అవుతాడా? పేతురు ఏం మాట వింటలేదు, ఇస్కరియోతు యూదా మళ్ళీ దాంట్లో కలిసిపోయాడు, నాకెవడున్నాడు అని అపవాది ఆలోచనలో పడాలి. ఎందుకు ఆలోచనలో పడాలి తెలిసి? 12 మంది విషయంలోనూ తన ఇంట భోజనము చేసిన వాడే మడమునెత్తుతాడని లేఖనం ఉంది ప్రియమైన వరలారా. నా విహితుడు నన్ను అప్పగిస్తాడనే లేఖనం చెబుతాడు కీర్తన గ్రంథం 41:9 నన్ను తన్నుటకై నాతో కలిసి భోజనం చేసిన నా స్నేహితుడే తన మడమునెత్తుతాడని ఉంది. అంటే వాళ్ళలోనే ఉంది ఛాన్స్ యేసుక్రీస్తుని అప్పగించడానికి. అప్పగించేస్తాడా? ఇస్కరియోతు యూదా అప్పగించేస్తాడు ప్రియమైన వరలారా, అప్పగించేస్తాడు. చూసారు, అపవాది ఉపయోగించుకుంది. అపవాది కోరిక నెరవేరిందా? పతనం అయ్యాడా యేసుక్రీస్తు? అవ్వలేదు. పథకం రచించింది కానీ యేసుక్రీస్తు పతనం అవ్వలేదు. కానీ ఇస్కరియోతు యూదా పతనం అయిపోయాడు, అమాయకుడు పతనం అయిపోయాడు. బాగా గుర్తుంచుకోండి, దేవుని పనికి మీరు ఉపయోగపడ్డారా? మీరు నిలబడ్డారా? మీ చుట్టూ దేవదూత ఉంటుంది, మీరు దేవుని కాపుదల ఉంటారు. దేవుని పనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా, లేదా ఏదైనా సాహసించారా? బలైపోతాం మనం, అమాయకులు బలైపోతుంటాం తెలుసా. ఇదంతా చరిత్ర, ఎన్ని చెప్పమంటారు ఇలాగా. కొన్ని వారాలు చెప్పేంత చరిత్ర ఉంది బైబిల్లో. కొన్ని మీకు తెలిసిన విషయాలు చెబుతున్నాను అంతే. మీకు తెలిసిన మట్టికే, మీకు అవగాహన ఉంది కనుక చెబుతున్నాను ప్రియమైన వాళ్ళ. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునితో. దేవుని నమ్మాము అంటే అర్థం ఏంటో తెలుసా? మనం దేవుని వాడము అని అర్థం, అంతేనా? ఒక పురుషుణ్ణి కట్టుకున్నాను అంటే అర్థం ఏంటి? అతనికి భారీగా ఉన్నావు, అతను కాపాడవలసిన దానివై ఉన్నావు నువ్వు. అలాగే దేవుణ్ణి నమ్మాము అంటే దేవుడు మనల్ని కాపాడవలసిన వాడిగా బాధ్యతలు చేపట్టాడనమాట. పదవి మనకి రాలేదు దేవుణ్ణి నమ్మిన తర్వాత, దేవునికి వచ్చింది. ఏం పదవి, ఏంటి బాధ్యత? నిన్ను కాపాడే బాధ్యత ఆయన తీసుకుంటున్నాడు ప్రేమిన వాళ్ళ. అందుకే యేసుక్రీస్తు ఏమంటాడు తెలుసా? ఇప్పుడు ఏమన్నా పరిస్థితి బాగాలేదా మీది? ఇంకా పూర్తిగా ఆయన మిమ్మల్ని నమ్మలేకపోతున్నాడా? మీకు బదులు అమాయకులను అప్పగిస్తూనే వచ్చాడా? ఎప్పటికైనా మీరు జాగ్రత్త పడండి, ఎప్పటికైనా మీరు జాగ్రత్త పడండి. యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన విషయాన్ని ఛేదిస్తాడండి తన మాటల్లో. చూడండి అన్నమాట, లూకాసు వార్త చివరిగా, లూకాసు వార్త
పదమూడవ అధ్యాయము మొదటి వచనం. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉన్నాడట. గలిలయులను చంపేశాడట పిలాతు. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులు అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? మీకంటే వారు చెడ్డవాళ్ళని మీరు అనుకుంటున్నారా? వాళ్ళని చంపేసినందుకు మీకు అర్థమైందా ఇప్పుడు ఈ మాట? మనలో ఎవరైనా చంపబడ్డారనుకోండి, అంటే మనకంటే పాపాత్ముల వాళ్ళు చంపబడ్డారు కాదు, మరి ఎందుకు మనం కాకుండా వాళ్ళు ఎందుకు చంపబడ్డారు చెప్పండి మీరు. సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు చూసారా, ఎందుకంటే టైం ఎక్కువ అయిపోయింది కదా, మరి ఎందుకో చెప్పనా? ప్రేమించాడు కనుక, మనల్ని ప్రేమించాడు కనుక, అదే చెప్తున్నాడు చూడండి అక్కడ. ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులు అందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా? కారు అని తేల్చేసాడండి అక్కడ. కారు, చచ్చిపోయినోడు బ్రతుకున్నోడు కంటే పాపి కాడు. మరి ఎందుకు చంపేశారంటే, వాళ్ళని ఎందుకు చంపేశారు చెబుతున్నాడు చూడండి. ఎందుకంటే మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించారండి. అదేంటంటే వాళ్ళు ఎందుకు చచ్చిపోరంటే మీరు మారు మనసు పొందనంటారేంటి అంటే, మీరు చావాల్సిన మారు వాళ్ళు చచ్చారు, మీరు మారు మనసు పొందుతారండి. ఇప్పుడు కనుక మీరు పొందలేదనుకోండి, కత్తి మీ నెత్తి మీదకే వస్తుంది అంటున్నాడు ఆయన, మీరు చస్తారు. అదేంటంటే చస్తే వాళ్ళు మేము కలిపే చావాలి కానీ వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు అని అడుగుతారు మీరు. ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడు ప్రేమించాడు కనుక. ఇప్పటికైనా మీరు మారితే సంతోషం, మారకపోతే ఆ మరణం మీ మీద కూడా వస్తుంది అంటున్నాడు. మనకే ప్రేమైన వాళ్ళరి మాటలని, ఆయనకి ఇష్టానుసారంగా మనం ఉంటే మనం తప్పింపబడతాం, లేదంటే మనకు బదులు ఎవరినైతే ఆయన బలిస్తున్నాడో వాళ్ళ బదులు మనం కూడా బలైపోతాం, వాళ్ళలానే మనం కూడా, అంతే కదండి. మరి అవును, యేసుక్రీస్తు మన కోసం బలిచ్చాడు, ఆయన పాపనిచ్చాడా, మనం మారు మనసు పొందుతామని ఇచ్చాడు. పొందలేదనుకోండి ఇప్పుడు ఎవరిని బలివ్వాలి? రెండో యేసుక్రీస్తు, మూడో యేసుక్రీస్తు ఎవరిని ఉన్నారా మన కోసం? నో, ఇప్పుడు నిన్నే బలివ్వాలి. నువ్వు మారుతావని ఆయన బలివ్వాలి, ఇప్పుడు మారకపోతే నిన్నే బలివ్వాలి. ఆయన మనం పాపం చేస్తే ఆయన్ని చంపడం ఏంటండి? ఎందుకు చంపించాడు చెప్పండి? అమాయకుని ఎందుకు చంపాడు చెప్పండి దేవుడు? ఇదే విషయం యోహాను 3:16 ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, యేసుక్రీస్తుని అప్పగించాను మనకి బదులు, మనకి బదులు. చరిత్రలో ఇలా ఆలోచిస్తుంటే అద్భుతంగా ఉంది ప్రేమైన వాళ్ళరా. యేసుక్రీస్తుని చంపింది మన మీద ప్రేమే, మన మీద ప్రేమే. అదే విషయాన్ని అక్కడ చెబుతున్నాడు. కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందినట్లు మీరును అలాగే అలాగే సేమ్ టు సేమ్ చచ్చిపోతారన్నాడు. తర్వాత, మరియు సిలోయంలోని గోపురం పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధం తలంచున్నారు. సిలోయము, యెరూషలేం పట్టణం, గోపురం పడి 18 మంది చచ్చిపోయారండి, అమాయకులు చచ్చిపోయారండి. ఆ పథకానికి ఎవరికో రచించాడు అపవాది, అమాయకులు వెళ్ళిపోయారు దాంట్లోకి, పాపం మిగతా వారు తప్పించుకున్నారు. ఆ మిగతా వారు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళారు. అదేంటి ప్రభు ఎలా జరిగింది? అది ఎందుకు జరిగిందా? వాళ్ళు ఏదో పాపులని జరగలేదు, మిమ్మల్ని ప్రేమించాడు కనుక జరిగింది. మీకు అర్థం కాలేదా? ఈసారి గోపురం అంటూ పడితే మీ మీద పడద్దులే, నిజం. ఈసారి పోతే మనమే పోతాం. ఇప్పుడు దాకా మనకు బదులు ఎవరొకరు పోయారు కదా. ఎవరైనా ఒక ఇంట్లో ఒకరు చావాలనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను, ఎవరిని తీసేయాలి? ముందు లిస్ట్ వస్తుంది, డిక్లేర్ అయిపోరు అప్పుడే క్యాండిడేట్. పిల్లోళ్ళు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఎవరిని తీసేస్తే బాగుంటుంది? దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఒక ఇంట్లో ఒకరిని తీయాలి. వీడిని తీసేద్దామంటే వీడు ఏదో కొంచెం మారేటట్టుగా కనబడుతున్నాడు, వయసు అయిపోయింది అయినా మారేటట్టుగా కనబడుతున్నాడు. వీడు యవనంలో ఉన్నా కానీ ఏమి మారినట్టుగానే కనబడుతున్నాడు. వీడికి ఎక్కువ వయసు ఉన్నా కానీ వీడు వద్దు నాకు, వీడిని తీసేద్దాం. అండ్ సెలక్షన్ చూసారు ఎలా ఉందో. అందుకని చాలామంది ముసలిలో ఏడుస్తుంటారు చచ్చిపోను మనోడి దగ్గర. నేనన్నా చచ్చిపోయాను కదా, నువ్వన్నా బ్రతికేవు కాదు, మరి అలాగే చేసుకోవచ్చు కదా. నిన్ను ప్రేమించాడు, నీకు బదులు వాణ్ణి అప్పగించాడు. ఇవన్నీ ఏమనుకుంటున్నారు? మరణాలు, సహజ సిద్ధమైన మరణాలను మాట్లాడుకుంటున్నారు కదా. సహజ సిద్ధంగా ఏ మరణం లేదు, డెడ్లైన్ అని గీయాలి అక్కడ. పండు ముసలిటాకు రాలిపోవాలన్నా సరే అని గీయవలసిందే, లేకపోతే ఆకు అలానే ఉంటుంది చెట్టు నట్టు పెట్టుకున్నాడు. ఏంటండి ఇదంతా? జనన మరణాలు ఆయన అరచేతిలో పెట్టుకున్నాడు. మోషే గారు చెబుతాడు కదా,
ద్వితీయోపదేశంలో ఆయన చేతిలో ఉన్న జరణ మరణాలు మనుషులందరూ చేతిలో ఉన్నారు. ఎవరిని అప్పగించాలి, ఎవరిని కాపాడాలి? నేను గాయపరుస్తాను, గాయను కడతాను, మరణానికి అప్పగిస్తాను, తిరిగి బ్రతికిస్తాను, అంతా నా చేతిలో ఉందంటున్నాడు. ఆయనండి జగద్రక్షకుడు, జగజ్జేత, ప్రపంచాలను కలిగించి కాపాడుతున్నవాడు ఆయన. కలిగించి విడిచిపెట్టలేదు మనందరినీ, మనం అనుకుంటాం మనల్ని విడిచిపెట్టేశాడు దేవుడిని, ఏం విడిచిపెట్టలేదు. సమయానికి మనల్ని ఉపయోగించుకుంటాడు, ఉపయోగపడకపోతే మన మరణాన్ని ఉపయోగించుకుంటాడు ఆయన. అదేంటంటే మరణం ఎలా ఉపయోగించుకుంటాడంటే, ఏదైనా నీతి మందులు ఒకసారి పడిపోడు అనుకోండి, అపవాదం కోరుకుంటుందా? వాడినిచ్చేయి, నీకు కావాల్సిందే, నాకు ప్రాణం కావాలి, వాడిని ఇచ్చే, కంగారు పడకు, ఇంకొక ఉండడు మన దగ్గర, వాడిని తీసుకో. అది మనమే అయితే, మనమే అయితే అంటే మన మీదకు కూడా మరణం వస్తుంది అన్నమాట. మన మీద కూడా మన మారమని తెలుసు ఆయనకి. ఇక ఎప్పటికీ మన భవిష్యత్తు తిరిగిన ఆయన ఎందుకు ఉంచుతున్నాడు తెలుసా? ఎందుకు ఉంచుతున్నాడు? మేకపోతుకు తెలియదండి, అది మనం కోసుకుంటానికి మేపుతున్నామని. అలాగే మనల్ని కూడా మేపుతాడు, మారని వారిని మేపుతుంటాడు. ఏదో రోజు ఏదో భక్తి పడడానికి ఇష్టమైన వాడు తప్పాడా? బలి జరగాలి, పాపమునకు బలి ఇవ్వాలి. మరి ఎవరిని ఇస్తే బాగుంటుంది? ఉన్నావు కదా అమాయకుడు, తినడం తిరగడం నీ బ్రతుకునేది, నువ్వు ఉన్నావు కదా, నేను ఉన్నాను కదా, మనం ఉన్నాం కదా, తీసుకో వీడిని, దేవుడు అప్పగిస్తాడు. లేదా అపవాది రచించిన పథకానికి మనం పతనం అయిపోతాం. ఆ విషయంలో ఒక పథకం రచించాడంటే బలి కోరుకుంటాడు అపవాది, ఖచ్చితంగా ఒక పాపాన్ని విజృంభింపజేస్తాడు సమాజంలోనికి. దానివల్ల ఒక నీతిమంతును కోరుకుంటాడు, గాలం రా, అయిపోయావు నువ్వు ఇప్పుడు. దావీదును కోరుకున్నాడు, రా వ్యభిచారంలోనికి రా, నరహత్య చెయ్యి, వెళ్ళిపోయాడు. దావీదు పాపం చేశాడు, ఇప్పుడు ఏంటి? నా దావీదు పాపం చేశాడు కదా, చేశాడు, నీ దావీదే చేశాడు, చంపేయాలి అతను, నువ్వు ఇప్పుడు బ్రతకనివ్వకూడదు, నీకు కావాల్సింది ప్రాణమేనా? ప్రాణమే, ఎలాంటి ప్రాణమో తెలుసా? పవిత్రమైనది, పవిత్రమైన జీవితం కలిగింది. పాపమంటని వాడు కావాలి నాకు. దావీదిని ఇస్తావా, పాపమంటని వాడిని ఇస్తావా? పాపమంటని వాడినే ఇస్తాను, కానీ దావీదినవును. ఎవరిని ఇస్తావు? పుట్టిన కొడుకున్నాడు తీసుకో. చచ్చిపోయాడండి దావీది చిన్న కొడుకు. ఏమనుకుంటున్నారు, ఎందుకు జరుగుతాయి అనుకుంటున్నారు ఈ మరణాలన్నీ? ఏదో జరుగుతుంది మన వెనకాల. ఆలోచించండి ప్రేమైన వెళ్ళరా, ఆలోచించండి. అపవాది పథకం రచిస్తున్నాడు. ఇప్పటి వరకు అమాయకులే పతనమయ్యారు, కానీ పతనం అవ్వాల్సింది అమాయకులు కాదు, భక్తిగా ఉన్న మనం. మనం మార్గం తప్పామా? మరణం పాలైపోవాలి. దేవుడు తప్పించాడు తన కరుణ కటాక్షముల వలన. వాత్సల్యం ప్రతిరోజు పుడుతుంది. నిన్న పాపం చేశారు ఎవరైనా? నిన్న ఈరోజు ఎలా బ్రతికారు మీరు? ఆయన వాత్సల్యం పుట్టింది నూతనంగా మీ మీద, బ్రతికించాడు. మీరు మిమ్మల్ని బ్రతికించాడు కదా, ఏం జరగలేదు అనుకోకండి. చూడండి పేపర్ చూడండి, టీవీ చూడండి, ఎవరో ఎక్కడో చచ్చిపోయారు అమాయకులు. ఎవరి కోసం? మన కోసం. రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. ఇది అపవాది నినాదం. దేవుడు కాపాడడానికి ఉపయోగించింది, ప్రాణం తీయడానికి ఉపయోగిస్తున్నాడు వాడు. వాడు ఊరుకోడు పతనం చేస్తాడు. ఆలోచించండి, ఇప్పటి వరకు బ్రతికాం నీతిగా, ఇంకెంతకాలం? వెళ్ళిపోతాం, త్వరగా వెళ్ళిపోతాం. ఎవరికో బదులు మనం మరణించి నరకానికి వెళ్ళిపోదామా? లేదా మన బ్రతుకును మనం బ్రతికి పరలోకానికి చేరదామా? ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి ప్రేమైన వాళ్ళరా. అపవాది మాత్రం పథకం వేస్తూనే ఉంటాడు, మన నీతిని పడగొట్టడానికి, మనల్ని పడగొట్టడానికి వ్యూహం పన్నుతూనే ఉంటాడు. దేవుడు నిలబెట్టడానికి చూస్తుంటాడు, వాడు పడగొట్టడానికి చూస్తుంటాడు. పడిపోకండి. ఇప్పటి వరకు ఎవరెవరో పోయారు దేవుళ్ళలోంచి మీకోసం. మీరేమంటారు తెలిసిన దగ్గర అమాయకులు కాబట్టి, ఆవిడండి మరి దేవుళ్ళలోంచి వెళ్ళిపోయిందండి అంటారు. మీరు నీకోసంగా వెళ్ళిపోయింది అమ్మ, నీకోసమేగా వెళ్ళిపోయిందేమో కాదా, పాట విన్నాక కూడా కాదా, ఏం తెలుసు మనకి? మన కోసమే వెళ్ళిపోతున్నారు కొంతమంది మరణంలోనికి. విశ్వాసం తప్పారంటే ఏంటది? మరణం. నువ్వు నిలబడాలనుకున్నాడు ఆయన, అందుకోసం అని పడగొట్టాడు, అతన్ని పడగొట్టాడు. నువ్వు నిలబడకపోతే నిన్నే పడగొడతాడు ఈసారి, ఏం చేద్దాం మరి? మనం వెళ్ళొద్దు, మనం జాగ్రత్తగా ఉందాం. వారి అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి చెబుతాడు పౌలు రోమాపత్రికలో. అడవి ఒలీవ చెట్టు కొమ్మవైన నిన్ను తన ఒలీవ చెట్టుకు అంటుకట్టాడయ్యా, వాటిని విరిచేశాడు ఎందుకో తెలుసు, అవిశ్వాసం వలన. నిన్ను నిలబెట్టాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నిన్ను కూడా విరిచేయగలడు, మనల్ని కూడా తీసేయగలడు ప్రేమిన వరలరా. ఈ మాటలన్నీ వినండి. అందుకేనండి సేవ అనేది దేవునికి ఇష్టానుసారంగా జరగాలి, సేవకుడు ఆయనకి ఇష్టానుసారంగా ఉండాలి. ఈ భూమి మీద ఆశించడానికి, సుఖపడడానికి ఏమి లేదు ప్రేమిన వరలరా.
అందుకు ఒక పాట నా మెసేజ్కి ముందు పాడుతున్నారు. ఒక్కరు పాడటం కాదు, మీరందరూ పాడాలి. మీరందరూ ఎందుకు పాడాలంటే నాకు బుద్ధి రావాలి కనుక. నాకు బుద్ధి రా నిజం. ఎందుకో తెలుసా, నేను నిలబడుతున్నానంటే దేవుని పక్షంగా ఉన్నాను. నేను స్వలాభం కోసమో స్వప్రయోజనం కోసమో ఏదో కలిసి వస్తుందనో ఈ నోరు మాట్లాడకూడదు. దేవుని చిత్తం నెరవేర్చడానికి మాట్లాడాలి. నేను ప్రసంగానికి ముందు నాకు మీరు గుర్తు చేయాలి. నేను తప్పిపోయినా మీరు తప్పిపోతారు, లేదు అందరం నిలబడదాం. మన పక్షంగా ఎందరో బలయ్యారు. ఇప్పుడు మనం బలి కాకుండా దేవుని కృపను పొందుకుని మన జీవితాన్ని ముగిద్దాం, అనేక మందికి మార్గాన్ని తెరుద్దాం. అలా మీరంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఓపుకతో విన్నందుకు మరోసారి మీకు వందనాలు చెల్లిస్తూ క్షమాపణ కోరుతున్నాను. ప్రార్థన చేస్తూ కృప కలిగిన మా కన్న తండ్రి, మా దేవ, మా ప్రభువ, మీ ఆలోచనలు చాలా అద్భుతములు తండ్రి. మోషేను తప్పించారు తండ్రి, ఐగుప్తు తొలుచూలను అప్పగించారు దేవా. నాయన హీతోఫెలను మీరు మరణానికి అప్పగించారు, దావీదును తప్పించారు, షడ్రకు మేషకు అభిజ్ఞగోలను తప్పించారు, విసిరేసిన వారిని అప్పగించారు, దానియేలను తప్పించారు తండ్రి, 120 మంది ప్రధానుల కుటుంబాలను అప్పగించారు దేవా. ఎన్నని చెప్పమంటారు తండ్రి, మీరు రాయించినవి ఎన్నో ఉన్నాయి నాయన, అవన్నీ మా బ్రతుకును సూచిస్తూనే ఉన్నాయి తండ్రి. హామాను కుట్రకి మొర్దుకేని తప్పించారు, హామానునే అప్పగించారు తండ్రి. మా మీద కుట్ర పండుతున్న వారిని అప్పగిస్తున్నారు, మమ్మల్ని తప్పిస్తున్నారు తండ్రి. తప్పింపబడిన మేము మీ మార్గుల నుంచి తప్పిపోకుండా ఉండాలి తండ్రి. లేకపోతే ఈసారి తప్పింపబడేది మరొకరు, అప్పగింపబడేది మేము తండ్రి. పేతురును తప్పించారు, ఇస్కరియత యోధాను అప్పగించారు తండ్రి. మమ్మల్ని తప్పించారేమో తండ్రి, మాకు బదులు ఎవరినైనా అప్పగించారేమో తండ్రి, అందుకే మాతో కలిసి లేరు ఈరోజు. మేము కూడా అప్పగింపబడతామేమో తండ్రి అపవాదికి. సీమోనా, సీమోనా, అపవాది నిన్ను కోరుకుంటుందయ్యా, జల్లిడి వలె జల్లించడానికి, నీ నమ్మిక తప్పిపోకుండా ఉండడానికి నేను ప్రార్థన చేశాను, నేను అడిగాను తండ్రి అన్నాడు యేసుక్రీస్తు. ఒకనాడు మిమ్మల్ని అడుగుతూ ఈరోజు మాకు కూడా అదే పరిస్థితి ఏమో తండ్రి. మా విశ్వాసం వృద్ధి చేసుకునే భాగ్యాన్ని ఇవ్వండి. సేవకులు మీ పనివారం తండ్రి, మీ పాద ధూళిమి తండ్రి. ఇంకా నువ్వు మీ కార్యక్రమాలు విరివిగా చేసి అనేక మందిలో ఈ మంట రగిల్చి నాయన మీకోసం నా తండ్రి కొందరినైనా నిలిపి అగ్నిలో నుంచి లాగి మీ సన్నిధానానికి చేరేవారిగా మమ్మల్ని ఉంచమని ప్రాధేయపడుతూ కూడి వచ్చిన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తునామని ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము నిత్యత్వము పర్యంతం మనకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు ప్రేమ.